Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హర్ష కుమార్ కు పిసిసి పీఠం. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఆశలు లేవు. ఆ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం కూడా వైసీపీ ఖాతాలో పడిపోయేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసి ఏపీ వాసులకు తీరని ద్రోహం కాంగ్రెస్ చేసిందనే మాట చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పొచ్చు. అలా అని కాంగ్రెస్ చేసిన గాయం బీజేపీ చెరిపే పని చేసిందా అంటే గత 7 ఏళ్లుగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 2 జాతీయ పార్టీలకు ఇక్కడ స్కోప్ లేకుండా పోయింది. అయితే గత కొంతకాలం క్రితం బీజేపీ దూకుడుగా వెళ్లే సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేసి ఏదైనా అవకాశం చిక్కకపోతుందా అని ఎదురు చూస్తోంది. మరోపక్క కాంగ్రెస్ రఘువీరారెడ్డి స్థానంలో దళిత సామాజిక వర్గానికి చెందిన సాకే శైలజానాధికి పగ్గాలు అప్పగించి చూసింది. కానీ ఆయన వల్ల కూడా పార్టీకి ఎలాంటి ఊపు హస్తానికి కనిపించడం లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసే ఆలోచన సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి కూడా నిత్యం ప్రజల్లో ఉండే చురుకైన నాయకత్వం కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఈ వేటలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ సరైన వ్యక్తిగా కాంగ్రెస్ అధిష్టానానికి సమాచారం చేరినట్లు తెలుస్తోంది. విభజన తరువాత పార్టీ నుంచి బహిష్కరించబడి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెంది హర్ష కుమార్ దాని నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరి ఆ వెంటనే వెనక్కి వచ్చి కొంతకాలం మౌనం వహించారు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కేసులకు సైతం వెరవకుండా వ్యతిరేక పోరాటం చేస్తూనే వచ్చారు. తమ సహచరులు సన్నిహితుల ఒత్తిడితో తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న హర్ష కుమార్ ప్రజల్లో పార్టీకి మైలేజ్ లేకపోయినా ఏదో ఒక ఉద్యమం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఏపీలో దళితుల సమస్యలు ఎక్కడ ఉన్నా అక్కడ ప్రత్యక్షమై ఉద్యమ బాటలోనే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తిరిగి తమ పార్టీకి తెచ్చే ప్రయత్నం కోసం శ్రమిస్తున్నారు. దాంతో హర్షకు పిసిసి కిరీటం పెడితే జగన్ పార్టీకి ఇబ్బందులు సృష్టించడంతో పాటు కోస్తాలో బలమైన ఎస్సీ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్కు దగ్గర చేయగలరని అధిష్టానం యోచన చేస్తున్నట్లు టాక్. అయితే ఈ పార్లమెంటు సమావేశాలు ముగిశాక ఈ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.